క్రైస్తలో గుడ్ మార్నింగ్ ప్రమణేశు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉండాలని అనుదిన మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియా ప్రలోకమందున తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి అనుదినం మాతో దేవా మీకు స్తోత్రాలు ఈ దినం కొరకు కూడా మాకు అవసరమైనటువంటి విలువైన నీ మాటల చేత మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి దుష్టి నుంచి మమ్మల్ని తప్పించి కీడులో నుంచి మమ్మల్ని తప్పించి నీ అద్భుతమైన మార్గంలో నడిపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటో దుస్తుల చేతిలో నుండి నేను విడిపించదను జర్మయా చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ ట్వంటీ వన్ ఐ విల్ డిలివర్ ది అవుట్ ఆఫ్ ద హ్యాండ్ ఆఫ్ ద వికెట్ దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక ఆమె ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా కూడా దుష్టత్వం పెరిగిపోయిందంటే అన్ అన్యాయము అక్రమము ఇవంతా కూడా బాగా విస్తరించిపోయినటువంటి దినాల్లో ఉన్నాం ఏది కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాం ఎందుకంటే మనుషుల్లో హృదయాలలో సాతాను ఎలా చేసేసాడంటే ఒక భయంకరమైనటువంటి పాపాన్ని నింపేస్తున్నాడండి చాలామంది ఈరోజు దుష్టులుగా మారిపోతున్నారు దుర్మార్గులుగా మారిపోతున్నారు సాతాను చేతుల్లో కీలు బొమ్మల్లాగా తయారైపోతూ ఉన్నారు ఈరోజు మృగాలను చూసి భయపడే కంటే కూడా కొంతమంది మనుషులను చూసినప్పుడు చాలా భయమవుతుంది అంత క్రూరంగా అంత అన్యాయంగా అంత అక్రమముగా అంత దుష్టత్వంతో నింపబడిన వాళ్ళు చాలా మందే ఉన్నారండి ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా ఇలాంటి మనుషుల్ని ప్రతిరోజు ఎదుర్కోవాల్సి వస్తుందో లేకపోతే ఇలాంటి వాళ్ళని జీవితంలో ఎదురుపడాల్సిన పరిస్థితులు వస్తున్నప్పుడు నువ్వు భయపడొద్దు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు దుష్టుల చేతిలో నుంచి నేను విడిపిస్తాను దేవుడు కాపాడుతున్నాడు దేవుడికి సాధ్యమంటో సాధ్యమంటూ ఏదీ లేదు తప్పకుండా ఆయన తన బిడ్డలకి ఎప్పుడు కూడా సంరక్షణగా ఉంటాడు కంచగా ఉంటాడు అలాగే తన యొక్క కాపుదలలో ప్రతి నిమిషం కూడా మనల్ని నడిపిస్తాడు ఒకసారి మనము మొదటి సమయాలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ చాలా చూద్దాము ఏలి కుమారులు యహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి ఇక్కడ మనం చూస్తున్నామండి మరి ఎవరు ఏలి అంటే దేవుడి సన్నిధిలో మరి యాజకుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఏలి అయితే ఏలి కుమారులకి మరి యహోవా ఎవరో తెలీదా ఒకసారి ప్రశ్న వేసుకుందాము ఈరోజు మనం క్రైస్తవులము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళము దేవుడి సన్నిధిలో మంచిగా ప్రార్థనా పరులము వాక్యము చదువుకునేటువంటి వారము ఒక మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించేటువంటి వ్యక్తులము మన బిడ్డలకి యేసుప్రభు అంటే ఎవరో తెలియదా ఎలా ఉందండి క్వశ్చన్ మార్క్ చాలా టఫ్గా ఉంది కదా ఆలోచించడానికి అయితే నిజమండి నిజంగానే ఇది చూస్తే చాలా వింతగా అనిపిస్తుంది కానీ ఏలీ కుమారులు మరి యహోవాను ఎరగని వారి వలే దుర్మార్గులు మళ్ళీ ఇక్కడ ఇంకొక మాట రాసి రాయబడి ఉంది మిక్కిలి దుర్మార్గులై ఉండేరంట అలాగే ఇదే అధ్యాయంలో పదిహేడవ వచనం కూడా చూద్దాము అందువలన జనులు యహోవాకు నైవేద్యము చేయటం ఎందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరు కనుక వారి పాపం యహోవా సన్నిధిని బహు ఇక్కడ ఏలి యొక్క కుమారుల యొక్క ప్రవర్ధన చాలా దుర్మార్గంగా దేవుడికి అసహ్యంగాను అలాగే మనుషులు ఎవరైతే దేవుడి సన్నిధికి వచ్చి వాళ్ళు బలు అర్పించాలని వచ్చేవాళ్ళు ఎందుకంటే పూర్వకాలంలో ఇప్పట్లాగా ప్రేయర్ చేసి వెళ్ళిపోయేది కాదు కదా అప్పుడు వాళ్ళు చేసే పాపాల కోసం పాప పరిహారార్థ బలు ఇవన్నీ అర్పించాల్సి ఉంటుంది అయితే ప్రతి విషయంలో ఏలీ కుమారులు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఒక యాజకులు కుమారులే అని ఫీల్ అయ్యి అలానే పరిచయ చేస్తున్నారు తప్ప వాళ్ళ జీవితాల్లో దేవుని అరగలేదన్నమాట ఈరోజు మనం కూడా క్రైస్తవులు మనం బిరదేసుకున్నాం తప్ప మన జీవితాల్లో క్రీస్తుని నరిగి ఉన్నామా నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులుగా మనం ఉన్నామా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు క్రీస్తుని పోలిన వారుగా ఉంటారు దేవుణ్ణి ప్రేమించేటువంటి బిడ్డలు క్రీస్తు ప్రేమను లోకానికి చూపిస్తారు అయితే ఇక్కడ ఏలి కుమారులు దేవుని ప్రేమను చూపించాల్సినటువంటి వీళ్ళు మరి దేవునికి ప్రతిబింబంగా బ్రతకాల్సి వీళ్ళు జనులకు ఎలా ఉన్నారు తెలుసా అసహ్యం పుట్టిస్తున్నారంట దేవుడి మందిరానికి రావడానికి కూడా వీళ్ళని చూసినప్పుడు రావడానికి ఎవరు ఇష్టపడట్లేదు అనమాట అందరికీ వీళ్ళని చూస్తేనే అంత అసహ్యంగా ఈ యవనసులు కారణమై ఉన్నారని మనం వాక్యంలో చూస్తున్నాం అయితే వాళ్ళ పాపము ఎలా ఉందంట దేవుడి సన్నిధిలో బహు గొప్పదైంది దేవుడికి చాలా కోపం వచ్చేసింది వాళ్ళ పైన మరి ఇవన్నీ చూస్తూ ఒక తండ్రి ఎలాగ మౌనంగా ఉండగలుగుతున్నాడు ఏలి యొక్క దేవుడి సన్నిధిలో యాజకుడు కదా మరి తన కుమారుల్ని సరి చేసుకోవాలి కదా దేవుళ్ళ పెంచుకోవాలి కదా మరి ఎందుకు ఇలా చేస్తున్నారు చాలాసార్లు మనం కూడా ఇలాగానే నిర్లక్ష్యపడుతూ ఉంటామండి మన బిడ్డల్ని దేవుళ్ళలో పెంచుకోవాల్సిన బిడ్డల్ని ఊరందరికీ చెప్తామేమో మన ఇంట్లో ఉండే బిడ్డలకి మనం చెప్పుకోలేము చాలాసార్లు ఊరు ఊరిలో ఉండే వాళ్ళందరికీ నీతి బోధలు చేస్తాం కానీ మన పిల్లలే చెడిపోయింటున్నారు ఈరోజు చాలామంది విశ్వాసాలు అనబడుతున్నటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి బిడ్డలు చాలా చెడి మరి తిరుగుతున్న వారిగా ఉంటున్నారండి మరి వేరే వాళ్ళకి మనం సండే స్కూల్లో బోధ చెప్పొచ్చేమో మనం పాస్టర్లుగా బతుకుతూ వేరే వాళ్ళకి వాక్యం చెప్తున్నామేమో అయితే మన బిడ్డల పరిస్థితి ఏంటి ఈరోజు దేవుడు అదే మనల్ని ప్రశ్నిస్తున్నాడు ఈరోజు మన బిడ్డలు ఎలా ఎలా ఉన్నారు మన బిడ్డల జీవితాలు ఎలా ఉన్నాయి మన బిడ్డల దేవుడు సన్నిధిలో మరి క్రైస్తవులు అని చెప్పి క్రిస్మస్ చేసుకునే వారుగా ఉన్నారా క్రైస్తవులు అని చెప్పి గుడ్ ఫ్రైడే ఈస్టర్ చేసుకునే వారిగా ఉన్నారా లేకపోతే నిజంగా క్రీస్తుని కలిగి ఉన్నారా ఎప్పుడైనా ఆలోచించారా మరి ఈ ఏలీ కుమారులు మరి యహోవాని ఎరగని వారుగా ఉన్నారు అవును ఎందుకంటే అంటే దేవుడు ఎంత పరిశుద్ధుడు మరి ఆయన ఎంత గొప్ప దేవుడు మేము కలిగి మా తండ్రి సేవిస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే సత్యాన్ని వాళ్ళు గ్రహించుకోలేదు వాళ్ళు ఎరగలేకపోయారు కేవలం దేవుడి సన్నిధిలో ఉంటున్నారు తప్ప వాళ్ళ జీవితాల్లో ఎక్కడ కూడా మార్పు లేదు ఈరోజు అంతే సంఘాలకు వెళ్తున్నామా మరి ప్రార్థనలకు వెళ్తున్నామా మన జీవితాల్లో మార్పు ఉందా అంటే లేదు ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అంతవరకే ఇక్కడ కూడా ఏలి కుమారులు మరి ఎవరైతే దహన బలు తీసుకొస్తున్నారో వాళ్ళతో పాపం చేస్తున్నారు వాళ్ళ స్త్రీలతో పాపం చేస్తున్నారు అక్కడికి దేవుడికి దహన బలి తెచ్చినటువంటి ఆ మాంసాన్ని దేవుడి కంటే అర్పించాల్సింది ముందుగా తీసేసుకుంటున్నారు ఎంత దుర్మార్గం ఎంత పాపం ఈరోజు దేవుడి సన్నిధికి పరిశుద్ధంగా బతకడానికి వస్తున్న వాళ్ళని మన బిడ్డల ద్వారా మనము చెడు మార్గంలో నడిపించే వారిగా ఉన్నామా లేకపోతే దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ని ఇవ్వకుండా మనుషులమైన మనం ఆ ఇంపార్టెన్స్ని తీసుకుంటున్నామా ఎక్కడ ఎక్కడ తప్పిపోతున్నాం ఎక్కడ మన పిల్లల జీవితాల్లో మనం మాదిరిగా ఉండలేకపోతున్నాము మరి ఏలి జీవితంలో తన కుమారులకి నేర్పించవలసింది నేర్పించలేకపోయాడు కాబట్టే వాళ్ళ జీవితంలో ఇంత దుర్మార్గులుగా దుస్తులుగా బ్రతుకుతూ వచ్చారు మళ్ళీ ఏది ఒక యాజకుడు ఉండి కూడా అలాగే ఇదే అధ్యాయంలో మరొకసారి ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు చూద్దాం నా కుమారులారా ఇలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవ జనులను మీరు అతిక్రమింపజేయించున్నారు నరునికి నరుడు తప్పు చేసినటలా దేవుడి విమర్శ చేయను కానీ ఎవరైనా యహో విషయంలో పాపం చేసినడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనేను ఇక్కడ వాళ్ళ నాన్నకు తెలిసింది వీళ్ళు ఏమేం చేస్తున్నారో తెలిసినప్పుడు నాన్న గద్దిస్తున్నాడు మీరు ఎందుకు ఇలా దేవుడి సన్నిధికి వచ్చే వాళ్ళతో పాపం చేస్తున్నారు దేవుడికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారు అని చెప్తే కూడా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ మార్పు లేదు చలనం లేదు ఇంకొక మాట కూడా అక్కడ ఏలి వాళ్ళతో చెప్తున్నాడు మనుషులకి మనుషులు తప్పు చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు కానీ మీరు దేవుడితోనే తప్పు చేస్తున్నారు కదా మీ పక్షంగా ఎవరయ్యా ఇప్పుడు ప్రార్థన చేసేది దేవుడికి అని చెప్పి అంటున్నప్పుడు వాళ్ళు లెక్క పెట్టలేదు ఎందుకు తెలుసా అక్కడ ఒక మాట రాయబడింది అయితే హోవా వారిని చంపదలిచి ఉండను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిర్రీ మరి ఇక్కడ వాళ్ళ మాట వినకపోవడానికి ఇంకో రీజన్ కూడా చూస్తున్నాము దేవుడు వాళ్ళని చంపాలనుకున్నాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి దే దేవుడు వాళ్ళు చేసిన ప్రవర్ధనకి చాలా నోచుకున్నాడు చాలా బాధపడినాడు కాబట్టి దేవుడు వాళ్ళని చంపదలుచుకున్నాడు అనమాట కాబట్టి వాళ్ళు దేవుడు మాటని లక్ష్య పెట్టలేదు అలాగే వాళ్ళ నాన్న గద్దింపుని వాళ్ళు వినలేదనమాట కాబట్టి దేవుడు మాట వినకపోతే తల్లిదండ్రులు మాట వినకపోతే ఆ యొక్క కుమారుల జీవితంలో ఎంత భయంకరమైన మరణం వచ్చిందంటే చాలా భయంకరమైన మరణాన్ని వాళ్ళు పొందుకున్నారు సరే మొదటి సమయాలు గ్రంథము నాలుగవ అధ్యాయం పదిహేడవం చూద్దాము అందుకు అతడు ఇస్రాయల్ ఫిలిస్తైన్ల ముందు నిలవలేక పారిపోయి జనరులో అనేకలు హతులైరి ఒఫిన్ ఫినేహౌస్ అను ఇద్దరు కుమారులు మృతురైరి మరియు దేవుని మందసం పట్టబడినని చెప్పాను మరి ఇస్రాయల్కి ఒక భయంకరమైన యుద్ధం వచ్చిందండి ఆ సమయంలో మరి ఏలి యొక్క ఇద్దరు కుమారులు కూడా ఒఫిన్ హౌస్లో ఇద్దరు కూడా ఆ యుద్ధంలో మరణిస్తారు దేవుని మందసం కూడా పట్టబడుతుంది ఎప్పుడైతే దేవుడు మందసం పట్టబడిందని ఏలి వింటాడు మడ విరిగి చనిపోతాడు అంతేకాకుండా తన యొక్క కోడలు ఏలి కోడలు కూడా గర్భవతిగా ఉంటుంది అదే సమయంలో తను కూడా ప్రసవిస్తూ ఉంటుంది తన పెనిమిటి తన మామ దేవుడి మందసం పట్టబడింది అన్నప్పుడు ఆమె కూడా చనిపోతుంది అవన్నీ వీని ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఇంకా బోధు అని పేరు పడుతుంది తన కుమారుడుకి ఎందుకంటే దేవుని ప్రభావం మిశ్రాల నుంచి వెళ్ళిపోయిందని చూడండి ఒక కుటుంబంలో దుష్టత్వం అనేది పెరిగినప్పుడు మరణం సంక్రమించింది ఆ కుటుంబం మొత్తానికి దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా ఇంకా యాజకత్వంలోకి తీసుకొని తిరస్కరించి పడేశాడు కాబట్టి మన జీవితంలో ఇలాంటి దుష్టత్వాన్ని కలిగి ఉన్నట్లయితే మరి మనము ఈ దుస్తత్వముల నుంచి బయటపడాలి అని అనుకుంటే మరి దేవుడు గద్దించినప్పుడు లోబడాలి ఏలీ కుమారులు లోబడలేకపోయినారు మరణానికి అప్పగించుకున్నారు ఒకవేళ ఈరోజు మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఈరోజు మార్చుకుందాం మరొక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు మనం సరి చేసుకుందాం దేవుడు సన్నిలో మరి క్షమాపణ ఇచ్చే దేవుడు మరి ఏసయ్య మాత్రమే అలాగే దుస్తత్వం నుంచి మన ప్రవర్ధనను మార్చేది కూడా ఏసయ్య మాత్రమే కాబట్టి ఒకవేళ ఈరోజు మన బిడ్డలు ఇలాంటి స్థితిలో ఉంటే వారి కోసం మనం ప్రార్థన చేద్దాము ఆ క్షాపం వాళ్ళ మీదకి రాకముందే దేవుడి సనిలో మనం గోచాడదాము దేవుడు ఆ పరిస్థితుల నుంచి విడి విడిపిస్తాడు అంతేకాకుండా మన బిడ్డల ద్వారా ఇతరులు చెడిపోకుండా వాళ్ళు కూడా మంచి మార్గంలో నడవడానికి మన బిడ్డల్ని మనం దేవుడి సనిలో మాదిరికరంగా పెంచుదాము ఎందుకంటే దేవుడు మాటిస్తున్నాడు కదా దుస్తుల చేతిలో నుంచి మనల్ని విడిపిస్తానని అలాగే ప్రతి ఒక్క దుష్టుని పన్నాగం నుంచి శాతాన్ని ఇవన్నీ చేస్తాడనమాట కుటుంబాలలో బిడ్డల జీవితాల్లో వీటన్నిటి నుంచి జయం పొందడానికి మనం దేవుడి సహాయాన్ని అడుగుదాము ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో మన బిడ్డల జీవితంలో దేవుడిని గాక పరిశుద్ధులైన తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు అయ్యా దుష్టత్వం నుంచి దుష్ట నుంచి మమ్మల్ని విడిపిస్తాను అన్నావు తండ్రి మామల్ని మా కుటుంబాలని మా బిడ్డల్ని ఈ దుష్టత్వం నుంచి విడిపించి మీ సన్నిధిలో సురక్షితంగా మమ్మల్ని అందరి నుంచి గొప్ప వాగ్దానం అందరి పట్ల నెరవేర్చమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్